అహంకారం బాగా బా భారత జనతా పార్టీకి డెఫినెట్గా అప్రజాస్వామికంగా కన్ను నెత్తికెక్కిపోయి దురహంకారంతో ఇష్టం వచ్చిన కారుకుతలు కూస్తున్నారు మోకాలు ఎత్తున దద్దమ్మ నా కొడుకు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కోరేమో మాట్లాడతాడు ఏక్నాథ్ సిండే వస్తాడని చెప్పి ఏక్నాథ్ సిండేనాట నిన్నగాక మొన్న తమిళనాడులో టూ థర్డ్స్ మెజార్టీని గెలిచింది డిఎంకే ప్రభుత్వం ఆ తమిళనాడులో బీజేపీ అధ్యక్షుడు అధ్యక్షుడోడు అన్నామల నెత్తిమాసినోడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల ఘోరం కోడిపోయిడు ఆ సన్నాసి మాట్లాడతాడు తమిళనాడులో ఏకనాథ్ షిండే తల తలమాసినోడు తెలంగాణలో మాట్లాడతాడు ఒక ఒక్క ఒక మీద గెలిచిడు వీళ్ళు ఒకటే సాగుదప్పి కన్నులుట్టవి పోయిన జనరల్ ఎలక్షన్లో నూట ఏడు పేసల డిపాజిట్ పోనీ అంత మహత్తరమైన పార్టీ మేము త్రీ ఫోర్త్ మేడుతో గెలిచినాం టూ థర్డ్ కాదు త్రీ ఫోర్త్ మేడుతో గెలిచినాం మా మిత్రపక్షం కలిపితే తొంభై ఐదు ఇలా మా సంఖ్య నూట మూడు మిత్రపక్షం కలిపితే నూట పది నూట పంతొమ్మిదిలో నూట పది సీట్లతో ఉన్న ప్రభుత్వం కాడ ఏకనాథ్ సిండే వస్తాడు ఏకనాథ్ షిండే అంటే మీరు ఏకనాథ్ షిండేలో మ్యానుఫ్యాక్చరర్సా భారతీయ జనతా పార్టీ ఇదేనా మీ అరాచకం మీ తెలివితేటలా మీ అప్రజాస్వామిక పోకడలతోని అనారోగ్యకరమైనటువంటి రాజకీయాలు ప్రబలింపజేస్తూ దేశంలో ఇయ్యాల వాట్ నాన్ సెన్స్ యూఆర్ డూయింగ్ ఈజ్ ఇట్ సెన్సిబుల్ ఈజ్ ఇట్ డెమోక్రాటిక్ యా లోక్తంత్ర హే యా షడ్యంత్రహే అహంకారం బాగా పెచ్చరి వెళ్ళిపోతా ఉందండి సారీ బాధాకరం అన్నమాట అంటే ఏంది అది శిశుపాలు కూడా నూరు తప్పులు నింపుకున్నట్టు బీజేపీ నింపుకుంటుంది కండు బాగా నెత్తికెక్కి దేశం ముందు నగ్నంగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తా ఉంది వీళ్ళ అధికార ప్రతినిధి ఒక అమ్మాయి అమ్మాయి పేరింది ఒక అమ్మాయి వాళ్ళు మాట్లాడింది అడదీడంగా మాట్లాడింది మాట్లాడితే విదేశాలలో భారత రాయబార్లో పిలిచి ఏం సంగతి మీ కథ నడితే క్షమాపణ చెప్పారు అక్కడ మేము అడిగినప్పుడు మా పార్టీ నుంచి మీ బీజేపీ చేసిన తప్పుకు దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలని చెప్పి దేశం పరమేందుకు తీతారు మీరు అని చెప్పి అడిగితే ఎవరో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసారు సుప్రీంకోర్టులో ఆ జడ్జి గారి పేరేంటండి జస్టిస్ పార్థివాల జస్టిస్ సూర్యకాంత్ గారు బెంచి ఇది ఎట్లా మాట్లాడుతుందండి అమ్మాయితో మాట్లాడడం తప్పు కదా అధికార పార్టీ అధికార ప్రవక్త అయినంత మాత్రం ఇట్లా మాట్లాడుతున్నా లైసెన్స్ ఇచ్చినట్టేనా అని జడ్జి గారు మాట్లాడు ఏం చేసినండి ఎవడో రిటైర్ అయిన వాళ్ళని వాళ్ళ మూలవానోని నెత్తి మాసిన నల్గొంది జడ్జిలను సుప్రీం సుప్రీంకోర్టు లక్ష్మణ రేఖ దాటిందని స్టేట్మెంట్ ఇప్పిస్తారు భారత ప్రధాన న్యాయమూర్తికి లెటర్ రాపిస్తారు అంటే అంత కండకావరమా బాగా బలుప సుప్రీంకోర్టును కూడా ఖాతరి చేయనంత అహంకారం ఎక్కిందా మీకు సుప్రీంకోర్టు రేఖ దాటిందా మీరు చేసిన తెలుగు కళ్ళ పని మీ నూపురు శర్మ చేసింది దాని మీద వ్యాఖ్యానాలు చేసిన జడ్జి దేశ గౌరవాన్ని కాపాడడం కోసం అంతర్జాతీయంగా దేశాన్ని కాపాడడం కోసం ఇది పద్ధతి కాదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తే సుప్రీంకోర్టు రేఖ దాటింది అని ఏమన్నా రిటైర్ అయిన జడ్జీలను తీసుకొచ్చి నలుగురు జమ చేసి ట్రోలింగ్ చేస్తారా సుప్రీంకోర్టు జడ్జీలను జస్టిస్ పార్దివాలా సాబ్ జస్టిస్ సూర్యకాంత్ సాబ్ ఐమ్ శాల్యూటింగ్ యూ ప్లీజ్ కీప్ ద సేమ్ స్పిరిట్ టు సేవ్ ఇండియా ఇన్ గద్దారం సే ఇన్ రాక్షసంసే ఇన్ తానాశాయికే లోగంసే దేశకో బచానా పడతాయా కో నిన్నగాక మొన్న సందేశం ఒక జడ్జి గారు కర్ణాటకలో హైకోర్టు జడ్జి గారు ఏమరాతకమండి మొత్తం మీ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ కర్ణాటకలో పోలీస్ రిక్రూట్మెంట్స్లో కుంభకోణానికి పాల్పడి కోట్ల రూపాయలకు ఎస్ఐ ఉద్యోగాలు అమ్ముకుంటుంటే దొరకబడితే ఆ జడ్జి గారిని బెదిరిస్తాను నేను ట్రాన్స్ఫర్ చేస్తామని ఇదా న్యాయ వ్యవస్థ పట్ల మీకున్న గౌరవం అంటే త్రీ ఫోర్త్ మే యాడ్తో ఉన్న కాడ ఏకనాథ్ సిండేలను సృష్టిస్తాం ధర్మం కోసం మాట్లాడేటువంటి జడ్జీలను సుప్రీంకోర్టులను హైకోర్టు జడ్జీలను బెదిరిస్తాం ఏం జరుగుతుంది దేశంలో థ్యాంక్స్ టు ఇందిరాగాంధీ షీ వాజ్ బోల్డ్ ఎనఫ్ టు డిక్లేర్ ఎమర్జెన్సీ ఇట్ వాజ్ డైరెక్ట్ ఎమర్జెన్సీ డిక్లేర్డ్ ఎమర్జెన్సీ बट टुडे इन इंडिया देर इज एन अनडिक्लेर्ड इमरजेंसी एम दौर्भाग्य मंडी देशान की क्या सरकार चलाने का नीति है सरकार चला रहा है या गुंडागर्दी कर रहा है? जवाब दीजिए देश को क्या चल रहा है हिंदुस्तान में ये तरीका है आप जज को भी डराएंगे मुख्यमंत्रियों को डराएंगे जहां लोग थ्री फोर्थ मेजॉरिटी से जीतते हैं उनको डराएंगे एक नाथ शिंडे पैदा करेंगे अरे क्या तमाशा हो रहा है किस भ्रम में है भाई इतना अहंकार क्यों इंता द्वा ना जिला को కోట్లు పెట్టి నాయకులను కొనేయడం ఇగో లేటెస్ట్ ఇండియా టుడే ఏంది యునైటెడ్ కలర్స్ ఆఫ్ బీజేపీ ఏ రాష్ట్రంలో ఏ పార్టీ వాళ్ళని ఎట్లెట్లా కలుపుకున్నారు ఎట్లా ప్రభుత్వాలకు ఉలగొట్టిండ్రు ఎన్ని ప్రభుత్వాలు ఉలగొట్టిండ్రు ఇంకా సిగ్గు లేకుండా ప్రజాస్వామికంగా తమిళనాడులో ఒక ఏకనాథ్ సిండే వస్తారట కట్టప్పన పుట్ట ఆ తెలివి కూడా లేదు కదా అది మాట్లాడ లక్ష్మణ ఇక ముషిరాబాద్లో మా ముఠాగోపాల్ దెబ్బకు గంగిరాలు తిరిగి యాన ఢిల్లీలో కాలు పట్టుకొని నేను వేరే రాష్ట్రంలో ఎంపీకి గెలిచొచ్చి తెలివి తప్పి మతిమాలి మాట్లాడు కట్టప్పన కట్టప్ప కట్టప్పన కాకరకాయ నాడు అర్థం కాదు ఏమి కట్టప్ప అది కట్టప్ప కథనై తెలుసా ఈ సన్నాస్కి కట్టప్ప అంటే లాస్ట్కు అసలు బాహుబలి పట్టాభిజకం చేసింది నిలబడి ఆ ద్రోగులను ధరం కొట్టి నువ్వు చెప్పే కట్టపొతే నిన్నే పడిచిపారెత్తాడు తెలుసానికి ఆ తెలివైన ఉందా కట్టప్ప దృష్టాంతం పనికొత్తదా కట్టప్ప అన్న కట్టప్ప ఏకనాథ్ చిండేరు కట్టప్పలో మాట్లాడేటువంటి ఈ కుక్కమూతి పిందెలా కావాల్సింది రాష్ట్రానికి దేశానికి బహదుర్గిరి అనుకుంటున్నారా మీరు ప్రభుత్వాన్ని బడకూడదమైన అహంకారంలో ఏం అహంకారం నాకు అర్థం కాదు వచ్చింది అధికారం ప్రజలిత్తేనే కదా ప్రజల దయనే కదా ఇంత అహంకారం ఎందుకు ఏకనాథ్ సిండే తోకనాథ్ సిండేచ్చి నువ్వు ఏం చేసినావు ఇరవై పర్సెంట్ కరెంట్ ఛార్జీలు వేచిన మహారాష్ట్ర నిన్న అది బహుమానం ట్వంటీ పర్సెంట్ పవర్ ట్యారీ హైక్ ఇన్ మహారాష్ట్ర ఫ్రమ్ ఎస్టర్డే నీ ఏకనాథ్ సిండే ఇచ్చే ఇది నువ్వు ఇచ్చే బహుమానం మీరు ఏం చేసినారా నాకు అర్థం కాదు బీజేపీ పార్టీ ఏమన్నా తను ఉద్ధరించా ఇవ్వనికి ఒక రైతు బీమా ఇచ్చే తెలివి నాదా మీ గవర్నమెంట్కు మీకు కనీసం జ్ఞానం అని వస్తుందా కానీ ఇవ్వాలన్న ఆలోచన వస్తుందా రైతు బీమా ఉందా మీ బీజేపీ ప్రభుత్వం లెక్కనన్నా రైతు చచ్చిపోతే ఒక పది రూపాయలు ఇస్తారా రైతులు ఆత్మహత్య చేసి కూడా తిన్న ధరగాస్తాను కూడా మాట్లాడతారు మీ ముఖ్యమంత్రులు రైతులు ధర్నా చేస్తే జీబులు ఎక్కించి చంపుతారు మీరు అహంకారమా రైతులు పదమూడు నెలల పాటు ఢిల్లీ రాజధాని బార్డర్ మీద ధర్నా చేస్తే ఖాళీస్థాన్ ఉగ్రవాదులు ఉంటారు మీరు మీది మీది పరిపాలన మీ ప్రభుత్వమా